తెలంగాణ ఎన్నికల ముంగిట బీజేపీకి కొత్త తలనొప్పి మొదలైంది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అలకపూనాడు. బీజేపీ ప్రకటించిన 52 మంది జాబితాలో బండి సంజయ్ పేరు ఉంది. కానీ తాను అసెంబ్లీకి పోటీ చేయనని ఢిల్లీ పెద్దలకి చెప్పినా కరీంనగర్ సీటు కేటాయించడంపై బండి సంజయ్ గుర్రుగా ఉన్నాడట. అలానే తాను సూచించిన వారికి సీట్లు కేటాయించకపోవడంపై కూడా అతను ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను బీజేపీ తప్పించిన తర్వాత అతనికి పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. కరీంనగర్ లోక్సభ స్థానానికి పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే చెప్పినా అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించడంతో తన అభిప్రాయానికి విలువ ఇవ్వరా అంటూ బండి మండిపడినట్టు వార్తలు వస్తున్నాయి. అలానే ఫస్ట్ లిస్టులోనూ తాను సూచించిన వారికి బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించకపోవడంపై అతన్ని మరింత బాధిస్తోందట. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడికి వేములవాడ టికెట్ ఇవ్వాలని బండి సంజయ్ గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. అయితే ఇటీవల బీజేపీలో చేరిన తుల ఉమాకి టికెట్ ఇవ్వాలని ఈటెల రాజేందర్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఎటు తేల్చని బీజేపీ ఆ వేములవాడ స్థానాన్ని పెండింగ్లో పెట్టింది. ఈ నేపథ్యంలో మాటకి విలువ లేని చోట తాను ఎందుకు పనిచేయడమని సీనియర్లతో చెప్పాడట. ఒకనొక దశలో రాజకీయాలొద్దు, హిందూ మత వ్యాప్తి కోసం ఇకపై ఆర్ఎస్ఎస్లో కలిసి పనిచేస్తానని చెప్పారట.